चिनमाचनूर ग्रामंलो तेलुगुदेशं पार्टी बादुरी बादुरी कार्यक्रम नेल्लूर जिल्ला मारिपाडु मंडलं चिनमाचनूर ग्रामंलो टीडीपी अधिष्ठान आदेशाल मेरकु बादुरी बादुरी कार्यक्रमंलो टीडीपी राष्ट्र आर्गनाइजिंग सेक्रेटरी गूटूरु मुरली कन्नबाबू पाल्गोन्नारु। पार्टी नायकुलतो कलिसि चिनमाचनूर सेंटर्लो तेलुगुदेशं पार्टी जेंडा आविष्करिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू मुख्यमंत्री जगन मोहन रेड्डी पालनलो प्रजलु अनेक इब्बंदुलु एदुर्कोंटुन्नारन्नारु। राष्ट्रं क्लिष्ट परिस्थितुल्लो उंदनी जातीय रहदारुलु ग्रामीण रहदारुलु गुंतलमयंगा मारी प्रयाणिकुलु अवस्थलु पडुतुन्नारनी विमर्शिंचारु। अप्पुलु तीसुकोच्चि संक्षेम पथकालु इस्तुन्नारनी अप्पुलु दोरकनि वेळ पलु रकाल पन्नुलनु प्रजलपै मोपारन्नारु। 1985 నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అప్పటి టీడీపీ ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్ గోరుముద్ద పేరుతో పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్నామనడం విడ్డూరంగా ఉందని ప్రశ్నించారు। పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జనార్దన్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి దావా పించలరావు జిల్లా ఉపాధ్యక్షుడు लक्ष्मी नरसय्य जिला अधिकार प्रतिनिधि वेंकट सुब्बानायडू स्थानिक एमपीटीसी बाला गुरुवय्य पाल्गोन्नारु। आयन 30 लक्षल इल्लु कट्टिंचारनि चेप्पि इप्पटिकी मूडु इल्लु कट्टिंचिन दाखलालु लेवु मीरु अनुसोपला कुल्लु एंदुकंटे अंदुलो पोयि कापुरं पेट्टिन तर्वात अक्कड उन्नटुवंटि पक्का इल्लु कट्टडं अनेदि प्रारंभिंचिंदि नंदमूरि तारक रामाराव। ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పని చేస్తున్నది। పార్టీ గారు ఇంకా ఇవాల మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది। ఇది చాలా మంది చాలా సార్లు చాలా సినిమాల్లో ఏనుంటారు కానీ ఇది సినిమా డైలాగ్ కాదు, ఇది ఇవాల నిజమైనటువంటి పరిస్థితి। క్లిష్ట పరిస్థితిలో ఉందంటే మనం మన రహదారి దగ్గర నుంచి చూసుకోవచ్చు। ఇవాల చిన్నమాసనూరుకి రావాలన్నా పోవాలన్నా ఇటుపక్క పోవాలన్నా గానీ మంచి దారి లేదు। అంటే రెడ్డి గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా ఇది ఒక చిన్న ఉదాహరణ, మన ఇంటి ముందు ఉండే ఉదాహరణ। చెప్పుకునే దానికి చాలా ఉన్నాయి, అందులో కొన్ని ముఖ్యమైనవి మనందరం తెలుసుకోవాలా, తెలుసుకొని మనం కూడా ప్రజలకు చెప్పాలా। ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కేదానికి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఒక మోసపూరితమైన మాట। మోసపూరితమైన మాట అంటే ఆయన నవరత్నాల కార్యక్రమమే ఒక మోసపూరితమైన కార్యక్రమం। ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ కూడా అంతకు ముందు ఏదో ప్రభుత్వంలో ఎక్కడో దగ్గర ఉన్నటువంటి స్కీములు ఆయన కొత్తగా ఏం సృష్టించి తీసుకురాలా। అదే విధంగా ఆయన ఇవాల్ ఇస్తున్న డబ్బులు కూడా ఆయన సంపాదించి ఇచ్చిన డబ్బులుగా ఏం కాదు। ఆయన ఏదైనా ఒక కొత్త తరహా పరిపాలన చేసి ఆ పరిపాలనలో డబ్బు సంపాదించి ఆ డబ్బుని మనకి పంచితే మన ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు। ఆయన చేసేది ఏమీ లేదు, ఆయన అప్పులు తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నాడు, లేదా అప్పులు సాలకపోతే మన మీదే రకరకాల ట్యాక్స్లు వేసి మన దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తున్నారు। ఇవాల మనం చూడొచ్చు 2019 లో ఆయన గద్దెనెక్కే నాటికి ఉన్నటువంటి ప్రతి వస్తువు యొక్క ఖరీదుని ఇవాల పోల్చుకుంటే అన్ని 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి। ఈ పెరిగిన డబ్బంతా ఎక్కడికి పోతుందంటే అవన్నీ ప్రభుత్వానికి పోతున్నాయి। ప్రభుత్వానికి పోతే ఆ ప్రభుత్వం ఆ డబ్బునే మనకి ఇస్తుంది, తప్పితే ఆయన పైనుంచి రూపాయి సంపాదించి తీసుకొచ్చి మనకి ఇస్తున్నటువంటి లేదు। ఇందాక మన లక్ష్మీ నరసయ్య గారు చెప్తున్నారు, దాల్పూరి లక్ష్మీ నరసయ్య గారు, ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు। ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి 1985 నుంచి మధ్యాహ్న భోజన పథకం మన పాఠశాలల్లో అమల్లో ఉంది। ఆ రోజు నుంచి 1985 నుంచి ఉంది, గ్రామాల్లో పాఠశాలల్లో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు స్కూలుకి పోతే వాళ్ళకి భోజనాలు పెట్టడం ప్రారంభించారు। ఆ తర్వాత 2000 సంవత్సరం అట్లా వచ్చేటప్పటికి హై స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టేవాళ్ళు। మధ్యాహ్న భోజన పథకం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ రోజుల్లో స్కూల్కి పంపించేదానికి పిల్లల్ని తయారు చేయాలంటే వాళ్ళు తల్లిదండ్రులు పొలంలోకి పోయి పని చేసుకుంటారు కాబట్టి ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసేదానికి అవకాశం లేదు కాబట్టి చాలామంది పిల్లల్ని స్కూల్కి పంపించకుండా తమతో పాటు పొలాలకి తీసుకెళ్ళిపోతున్నారు। ఈ విధంగా అందరు పొలాలకి పోతే వాళ్ళు
ఆ చిన్న పిల్లలకి చదువు దూరం అయిపోతదనేటువంటి ఉద్దేశంతోటి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించి ఏటి సమస్య పిల్లల్ని ఎందుకు తీసుకోబోతున్నారు చిన్న పిల్లలు పని చేయలేరు పొలంలోకి వెళ్ళి పని చేయలేకపోయినా కానీ వీళ్ళని మన తోడుగా ఎందుకు తీసుకెళ్తున్నారంటే మధ్యాహ్నం భోజనం కోసం వాళ్ళ కోసం మేము ఇంట్లో ఉండామంటే ఆ రోజు మాకు పూట గడవదు మేము పోయి అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించుకొచ్చుకుంటేనే మేము వాళ్ళకి భోజనం పెట్టగలుగుతాం సాయంకాలం అయినా మధ్యాహ్నం అయినా మధ్యాహ్నం పూట భోజనం కానీ స్కూల్లో పెడితే మేము స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్కి పంపించగలుగుతాం అనేటటువంటి ఆలోచన ఉండేది ఎందుకంటే ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి హాస్టల్ ఉండేవి కాదు హై స్కూల్స్కి మాత్రమే హాస్టల్ ఉండేవి హై స్కూల్ హాస్టల్ ఉంటే మనం పిల్లలు పోయి అక్కడెక్కడో ఒక దగ్గర హాస్టల్లో ఉండి ఆ హాస్టల్ నుంచి పోయి స్కూల్లో చదువుకొని వచ్చేవాళ్ళం కానీ ఎలిమెంటరీ స్కూల్కి ఉండేది కాదు కాబట్టి ఎంతో దురదృష్టితో ఆలోచించి ఆయన పిల్లలలో చిన్నపిల్లలు కూడా చదువుకోవాలా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలా చదువుకుంటేనే ఉన్నతి మన సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం ప్రతి వ్యక్తి చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో దురదృష్టితో ఆలోచించి ఆ రోజు మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు.